మనలాగనే ఒక యవనస్తుడు ఆలోచన కలిగి జీవిస్తున్నాడు నమ్మ హాగే ఒక యవనస్తుని ఆలోచన ఉన్నవనాగి జీవిస్తాడు ఆయన ఆలోచన ఏంటంటే ఆత్మ ఆలోచన హేగెందరి దేవుడు ఉంటే దేవుడు ఇరువ ఆ యవనస్తుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆ యవనస్తుని కూడా ఏం మాట్లాడతాడు తన ఆత్మీయ స్థితి ఆ యొక్క యవనస్తుడు తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఒక భయంలో ప్రశ్న ఏంటిది అంటే ఆత్మన ఒందు ప్రశ్న యావదు ఎందరి దేవుడు ఉంటే దేవుడు ఇరువదాదరి డాష్ 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 అల్లి నౌ డాష్ డాష్ అన్న నోడువంతురాగిదే అంటే డాష్ అంటే తప్పు కాదు ప్రిల్లరా ఆ డాష్ అంటే తప్పంతిరువంతు ఆ యవనస్తుడు మనకు లాగా యేసుకున్న ప్రశ్న ఏంటిది అంటే ఆ యవనస్తుడు నమహాగే ప్రశ్న మాడో ప్రశ్న యావదందరి దేవుడు ఉంటే దేవుడు ఇరువదాదరి దేవుడు ఉంటే దేవుడు ఇరువదాదరి ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అండి ఈ ప్రశ్న బాల దొడ్డవాద ప్రశ్న ఆగిది ఇది సాధారణమైన ప్రశ్న కాదు ఇది సాధారణమైన ప్రశ్న ಅಲ್ಲ ఎంబుదాయి ఇది అంత ఈజీగా ఆలోచించాల్సిన ప్రశ్న కాదు ఇదొస్త సులువాగి ఆలోచన వాడువంత ప్రశ్న ಅಲ್ಲ దేవుడు ఉంటే దేవుడు ఇరువదాదరి మాకెందుకు ఈ పరిస్థితులు వచ్చాయి నమకి యాకె ఈ పరిస్థితులు బరుతాయి మాకెందుకు ఈ ఒక ఓటమి జీవితం వచ్చింది ఇల్లవాదరే సోలువంత జీవితం యాకె ఎదురు ఆ జీవితంలో మేము ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాం ఆ జీవితదల్లి యాకె కష్టాలను అనుభవిస్తాయి వేసుకున్న పంట ఇంకొకడు ఎందుకు తింటున్నాడు నావు హాచుకొన్నంత బట్ట ఇంకొకరు యాకే తింటాయదని మాలో ఉన్న ఈ యొక్క స్వతంత్రాన్ని ఇంకొకరు బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు ఆ నమలినంత ఈ స్వతంత్రం వేరేవరు యాకే బానిసరాగి మారికొల్లుతాయదని ఎందుకు మేము భయముతోను ఎందుకు మేము దిగులుతోను బ్రతకాల్సి వస్తుంది యాకే నావు భయదింద అధైర్యదింద జీవించబేకాగుతాయిది ఎందుకు ఇదంతా యాకేదన్నల్ల వై యాకే ఈ ప్రశ్న ఆ యవనస్తుని హృదయంలో ప్రతిరోజు తటస్థిస్తుంది ప్రియులారా ఈ ప్రశ్న ఆ యవనస్తున హృదయదల్లి ప్రతిదినవు సాగుతలే ఇదే ప్రతిరోజు ప్రతి దివసము కూడా ఎవ్రీడే ప్రతి దినవు కూడా ప్రతిరోజు ఈ ప్రశ్న లేకుండా ఆ దినం స్టార్ట్ కావడం లేదు ప్రతి దివసము ఆత్మ ఈ ప్రశ్న ఇల్లదే తన దినచర్యను ప్రారంభన మాడుతాయిలేముదా పనికి వెళ్ళిన అదే ప్రశ్న హరికి యోగిదరు అదే ప్రశ్న భోజనం చేసిన అదే ప్రశ్న ఆహార తినుదాదరు అదే ప్రశ్న పండుకోక ముందు అదే ప్రశ్న బలిగితుకొని ముందు చేసినప్పుడు కూడా అదే ప్రశ్న అది హాకికొలు కూడా అదే ప్రశ్న దేవుడు ఉంటే దేవుడు ఇరువదాదరి ఎందుకు మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి యాకే నా పరిస్థితులు ఈ రీతి ఆగిరుతవి ఆ విధంగా నెలలు గడిచిపోతున్నాయి ఆది దివస ఆ రీతి ఆగి తింగళ్ళు కళితాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి వర్షాలు కళితాయివి ఆయన దేవుడు ఉంటే అనే ప్రశ్నలో సాగుతూ ఉన్నాడు ఆత్మను దేవుడు ఇరువదాదరేమ ప్రశ్నదల్లి ఆత్మను ముందే సాగుతలేదాని తిని ఆయనకు ఆయన తృణీకరించుకుంటున్నాడు తన ఆత్మీయ జీవితమును తానే తిరస్కారం ఆడికొల్లుతాడు తన వాగ్దానమును ఆయనకు ఆయన తిరస్కరించుకుంటాడు తన వాగ్దానమును ఆత్మనికి ఆత్మను తిరస్కారం ఆడికొల్లుతాడు మా పితరులు చెప్పారు మాకు నమ పితరులు నమకు చెప్పారు ఓ భయంకరమైన బానిస జీవితం నుండి దేవుడు విడిపించినాడని భయంకరవాద బానిస జీవిత దేవుడు మమ్మల్ని విడిస్తానే ఓ దేవుడు అద్భుతాలు మహత్కార్యాల ద్వారా మమ్మల్ని నడిపించినాడని దేవుడు అద్భుత మహత్కార్యాలింద మమ్మల్ని నడుస్తా బందానే ఈ రోజు ఆ దేవుడు ఏమయ్యాడు ఈ దివస ఆ దేవుడు ఏనాగి హోగిదాని వేర్ ఇస్ మై గాడ్ ఎల్లిదాని ఆ దేవుడు మా పితరుల దేవుడు ఎక్కడ నా పితరుల దేవుడు ఎల్లి మా దేవుడు ఎక్కడ దేవుడు ఎల్లిదాని ఆ పరిస్థితి ప్రియులారా ఆ పరిస్థితి ఏనాగిదే ప్రియరే ఒక హాస్యంగా అయిపోయింది ఆత్మను ఒందు రహస్యవాగ్య ప్రశ్నెగ ఎదురాగుతా బద్దా ఇప్పుడు సమాజంలో ఆయన కనబడలేని పరిస్థితి ఆత్మను సమాజదల్లి కాణిసాలద పరిస్థితి దినదినము కృంగిపోతున్నాడు దినదినము ఆత్మను కృంగి హోగుతాయిదని హిస్ వెంటింగ్ ద బ్యాక్ సైడ్ ఆయన వెనుకకు వెళ్ళిపోతున్నాడు ఆత్మను హిందుగడ ఓడి హోగుతాయిదని దేవుడు విడిచిపెట్టిన పరిస్థితి దేవుడు బిట్టు బిట్టిన పరిస్థితి దేవుని వాగ్దానాలు ఆగిపోయిన పరిస్థితి దేవుడు వాగ్దానాలు నింతోద పరిస్థితి వాగ్దానము నెరవేర్పు లేదు వాగ్దానదలి నెరవేరుసుకే దర్శనాలు చూడ కనబడట్లేదు దర్శనాలు కాణిస్తాయిల దూతల ప్రవచనాలు ఆగిపోయినాయి దూతర ప్రవాదనలు ఆదరించు వారు లేరు ఆదరించువంతవరుల దేవునికి దూరమైపోయిన పరిస్థితి ఎంతటి భయంకరమైన ఒక చీకటి యుగం ఉంటుందో మనం ఆలోచన చేయాలి